మనం తిన్న ఆహారాన్ని తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయిగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రమని అంటారు అని మనందరికీ తెలుసు మూత్ర విసర్జన చేయడం అంటే వ్యర్థాలను బయటికి పంపడమే ఈ క్రమంలో రోజు కొందరు అధికంగా మరికొందరు తక్కువగా మూత్రానికి వెళ్తారు అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలో మీకు తెలుసా తెలుసుకుందాం పదండి మనిషికి నిత్యం రెండు నుంచి మూడు లీటర్ల నీరు అవసరం ఖచ్చితంగా అంత మొత్తంలో నీటిని తాగితేనే దాన్ని శరీరం పూర్తిగా ఉపయోగించుకొని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి కనీసం మూతాగు తక్కువగా నీరు తాగితే అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి ప్రధానంగా కిడ్నీలు ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది అయితే రోజుకి కనీసం రెండు లీటర్ల నీటిని తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు నాలుగు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేయాలట నాలుగు సార్లు కన్నా తక్కువగా మూత్ర విసర్జన చేయకూడదు లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగని ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసినా ఎలాంటి హాని లేదు ఆల్కహాల్ కాఫీ టీ వంటివి తాగినప్పుడు మూత్రాశయం ఇన్ఫెక్షన్లు ఉన్నవారు డయాబెటీస్ ఉన్నవారు నీటిని అధికంగా తాగేవారు సహజంగానే ఏడు సార్లు కన్నా ఎక్కువగానే మూత్ర విసర్జన చేస్తారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సార్లు కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన లేదు అది సహజమే అయితే కేవలం రెండు లీటర్ల నీటిని మాత్రమే తాగుతున్నా రోజుకు పదకొండు సార్లు కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు ఆ పరిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి మూత్రం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు దీనివల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు మూత్రం రంగు ఎలా ఉన్నా ఎలాంటి వాసన వచ్చినా భయం లేదు అదే జంక్ ఫుడ్ వంటివి తిన్నప్పుడు మాత్రం రంగు మారడం అంటే మూత్రం రంగు మారడం దుర్వాసన రావడం వంటి వాటిని వస్తే గనక వాటిని అనుమానించాల్సిందే మూత్రం తీయని వాసన వస్తుంటే వారికి డయాబెటీస్ ఉందని తెలుసుకోవాలి మూత్రంలో దాదాపు తొంభై ఐదు శాతం వరకు నీరే ఉంటుంది మిగిలిన వ్యర్థ పదార్థమే సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్ర విసర్జన వ్యవధి ఏడు సెకండ్ల వరకు ఉంటుంది అయితే ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది వయస్సు మీద పడిన కొద్దీ అంటే వయస్సు మీద పడిన కొద్దీ మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్